శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం, వేదల్లా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి. శిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహం చ విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తాయ స్త్రీపురుషాః సంపూజితావసురైర్భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరాశ్రే. పైన గాని మార్కెట్ వెళ్తే మనకి ఆల్ ఆఫ్ షడన్గా షార్ట్ కవరింగ్ అనేది బాగా మార్కెట్లో షార్ట్స్ ఉన్నాయి, వచ్చి షార్ట్ కవర్ అయ్యే అవకాశాలు ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కూడా ఫ్లాట్గా కన్సాలిడేషన్లో ఉంటుంది, మిడ్ క్యాప్ యాక్షన్ కొనసాగవచ్చు. బట్ మనం ఎగ్జాక్ట్గా మాత్రం చెప్పలేము ఎందుకంటే మార్కెట్లో ఒక్కొక్కసారి సర్ప్రైజింగ్ మూవ్స్ కూడా మార్కెట్లో వస్తుంటాయి. అందులో భాగంగా ఈవెన్ 7-8 పైన క్లోజ్ అయినా కూడా 8-2 పైన క్లోజ్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదైనా కూడా 130 తర్వాత ట్రెండ్ అనేది డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇదే విధంగా ఉంటుంది. అట్లీస్ట్ నిఫ్టీ ఫ్యూచర్ 8,220 పైన సస్టైన్ కాగలిగితే మార్కెట్లో మంచి బయ్యింగ్ అనేది షార్ట్ కవరింగ్ అనేది కూడా రావచ్చు. ఇది ఎఫ్ఎండోలో ఉన్న డేటా అనమాట. అయితే ఇది పక్కన పెడితే మిడ్ క్యాప్లో ఈరోజు యాక్షన్ చూస్తున్నాము. సెలెక్టెడ్ స్టాక్స్లో మిడ్ క్యాప్లో మంచి బయ్యింగ్ అనేది ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ కానీ గమనిస్తే ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి. ఏవైతే బీటన్ డౌన్ స్టాక్స్ ఉన్నాయో, అంటే ఇంత ఇన్ని రోజులు బాగా పడుతున్న స్టాక్స్ అన్నీ కూడా బాగా ఈరోజు అని కాదు లాస్ట్ ఫ్యూ డేస్గా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ నుంచి కొంచెం మిడ్ క్యాప్లో ఏంటంటే సెలెక్టెడ్ మిడ్ క్యాప్ స్టాక్స్లోనే స్టే ఇన్వెస్టెడ్గా ఉండమని చెప్తాను. మిగతా వాటిలో షార్ట్ టర్మ్ టు ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కి కూడా ఫండమెంటల్స్ బాగాలేని కౌంటర్స్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ మనకి రీసెంట్గా కూడా కాల్స్ కూడా వస్తున్నాయి, చిన్న చిన్న స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా దాంట్లో హయ్యర్ లెవెల్స్లో ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు ఈ టైంలో ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ కమ్మంటాను. ప్రస్తుతం అయితే మార్కెట్స్ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే ఈరోజు సిమెంట్ స్టాక్స్లో ఫ్రెష్ బయింగ్ చూస్తున్నాము. టాప్ గెయినర్స్లో ఇవే ఉన్నాయి, గ్రాసిమ్ అల్ట్రాటెక్ అబౌట్ 2%, అలాగే ఏసీసీ కూడా 1.5%. సో సిమెంట్ సెక్టర్ ఎలా ఉండే ఛాన్స్ ఉందండి ఇప్పటి నుంచి? సిమెంట్ ఇక్కడ నుంచి అంటే ఈ డిమోనటైజేషన్ కారణంగా కొంత సిమెంట్ స్టాక్స్లో కూడా కరెక్షన్ వచ్చింది. అయితే ఇదంతా కూడా టెంపరీ అండి, ఒక 2-3 మంత్స్ మా అయితే ఇది ఉంటుంది. తర్వాత మళ్ళీ వన్స్ క్యాష్ ఫ్లో అనేది నార్మల్గా అయిపోతే, అంటే క్యాష్ అనేది లిక్విడిటీ అనేది ప్రాబ్లం కానీ సాల్వ్ అయితే ఇండియాలో డొమెస్టిక్గా మళ్ళీ యాక్టివిటీ అనేది, అంటే ఇప్పుడున్న మనం ఏంటంటే పోస్ట్పోన్ అనుకుంటాం, అంటే ఏది చేయాలన్నా కూడా పోస్ట్పోన్ ఉంటుంది. ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయాలన్నా ఎందుకంటే ల్యాక్ ఆఫ్ లేబర్కి పేమెంట్స్ ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే సిమెంట్కి సేల్స్ తగ్గొచ్చు ఈ కమింగ్ క్వార్టర్లో. బట్ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా సిమెంట్ బాగానే ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే కంటిన్యూగా ప్రైస్ పెరగడం ఒకటి, తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర మనీ అనేది, అంటే అంతా కూడా కరెన్సీ డిజిటల్ కరెన్సీ అయ్యేటప్పటికీ ఎక్కువ ట్యాక్సెస్ అనేది గవర్నమెంట్కి బాగా అనుకోని విధమైన ట్యాక్సెస్లో అనేది ఈసారి గవర్నమెంట్కి వస్తుంది. సో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు కానీ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఈ సెక్టర్లు, అంటే ఇన్ఫ్రా రిలేటెడ్ సెక్టర్, అంటే డైరెక్ట్గా ఇది ఇన్ఫ్రా కాకపోయినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడ్ సెక్టర్ కాబట్టి సిమెంట్ ఇండస్ట్రీ కూడా బాగానే ఉంటుంది. సో అయితే సెలెక్టెడ్ స్టాక్స్లోనే బయింగ్ వెళ్ళమని చెప్తాను. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ నేను బాగా క్రాక్ అయిన యాక్సిస్ బ్యాంక్ మినహా అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్కి ఎలా ఉండే ఛాన్స్ ఉంది, ఇన్నిట్లాగా పాయింట్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా?
బ్యాంక్ నిఫ్టీ చాలా వరకు ఈరోజు నిఫ్టీని కొంచెం ఆపింది అంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పచ్చు. ఈ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 1% లోపలే ఉంది, బట్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మెజారిటీ బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం మై ప్లస్లో ఉండడం వల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. క్లోజింగ్ కూడా ఓకే. ఇప్పుడు మార్నింగ్ వచ్చిన హై ఏదైతే ఉందో 18,499 హై మళ్ళీ రాలేదు. అయితే ఆల్మోస్ట్ డే అంతా కూడా అంటే లాస్ట్ ఒక 2 అవర్స్ ట్రేడింగ్ అని గమనిస్తే కొంచెం డౌన్ ట్రెండే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. అయితే 18,400 దగ్గర బాగా సపోర్ట్ ఉందండి బ్యాంక్ నిఫ్టీకి. సో మళ్ళీ క్లోజ్ నెక్స్ట్ ఒక 1-1.5 అవర్లో బ్యాంక్ నిఫ్టీ 18 న్యూ హైస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. ఒకవేళ న్యూ హైస్ కానీ వెళ్తే 18,500-18,550 ఆ పైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎస్ బ్యాంక్ గురించి మెయిల్ చేశారండి సూర్యనారాయణ గారు. ఎస్ బ్యాంక్ 29 దగ్గర తీసుకున్నాను, ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. 29.5 ఎస్ బ్యాంక్ అండి. అవునండి. 29 ఏంటండి? 29 రాంగ్ అండి. ఎస్ బ్యాంక్ 1200 సిఈ ఎట్ 29 రూపీస్. ఓకే ఓకే, కాల్ ఆప్షన్ అండి. ఓకే ఓకే అండి. ఎస్ బ్యాంక్ 1200 రూపీస్ కాల్ ఆప్షన్ అనుకుంటా అండి నాకు తెలిసి. ప్రస్తుతమైతే హోల్డ్ చేయండి అండి. మీరు ఉన్న వాటిలో కొంచెం ఎస్ బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేస్తుందండి. లాస్ట్ ఈవెన్ ఫ్యూ డేస్ నుంచి కూడా అంటే మార్కెట్ కొంచెం ఆగినప్పుడు ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అవడం అంటే ఉన్న బ్యాంకింగ్లో పర్లేదండి. కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. స్టాప్ లాస్ అరౌండ్ 11:40 అట్లా పెట్టుకోండి. మీ కాల్ ఆప్షన్ మళ్ళీ నెక్స్ట్ ఇది అప్రెండ్ కొనసాగిందంటే 11:80 దాకా రావచ్చు. 11:80 దగ్గర ఎస్ బ్యాంకు రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఏదైనా కూడా స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇప్పుడున్న మార్కెట్ దృష్టిలో పెట్టుకొని బెటర్ ఏంటంటే తొందరగా కాల్ ఆప్షన్స్ తొందరగా కొంచెం ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ కావడం బెటర్ అండి. అలాగే జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఫ్రెష్ 52 వీక్ హైన్ టచ్ చేసింది, 7:11 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు జూబ్లైంట్ లైఫ్ సైన్సెస్ లాస్ట్ ఒక 1 ఇయర్లోనే మనకి మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందండి. మరోవైపు జూబ్లైంట్ అంటే జూబ్లైంట్ ఫుడ్ వర్క్స్ ఒకసారి ఒక టైం ఒక వన్ సైడ్ ఏమో వీక్ అవుతుంటే జూబ్లైంట్ లైఫ్ సైన్సెస్ అనేమో మనకి పెరుగుతూ వస్తుంది. మెయిన్ ఏంటంటే బాగా ఇంప్రూవ్మెంట్ అనేది వీళ్ళలో చూసాము. అంటే ఐ మీన్ ఫండమెంటల్స్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ అని ఉంది ఈ కంపెనీలో. దానివల్ల ఏంటంటే 52 వీక్ హైకి టచ్ అవుతుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందండి. ఎవరి కరెక్షన్స్లోనూ కూడా జూబ్లైంట్ లైఫ్ సైన్సెస్ని కనుక్కోవచ్చు అండి. అలాగే సురేష్ బాబు గారు బజాజ్ ఫిన్సర్వ్ గురించి అడుగుతున్నారండి. 3150 దగ్గర తీసుకున్నాను, సో యావరేజ్ చేయొచ్చా ప్రజెంట్ రేట్లో అని అడుగుతున్నారు. చూడండి, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో యావరేజ్ చేయమని నేనైతే చెప్పనండి. యావరేజ్ అనేది మీరు పడుతున్నప్పుడు చేసుకోవాలండి. అది ఎవరు కూడా ఎగ్జాక్ట్ లో పాయింట్ ఆఫ్ ది మనకి అంటే ఆ టైంలో లో పాయింట్లు ఎవరు కొనలేరు, తర్వాత హైలో ఎవరు అమ్మలేరండి. స్టాక్ మార్కెట్లు రెండు కూడా ఎవరు చేయలేని పని. అయితే మీరు బజాజ్ ఫిన్సర్ ఎక్కడ కొనాలి అనేది మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ మీరు డెఫినెట్గా యావరేజ్ చేసుకోమని చెప్తాను. అయితే ఇది అంటే ఇప్పుడున్న ప్రైస్ అయితే కాకపోవచ్చు అండి. కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ మార్కెట్లో నా ఉద్దేశం ప్రకారం ఇంకొక రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది రావచ్చు. ఆ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. అలాగే క్రూడ్ ఆయిల్ ట్రెండ్ ఎలా ఉండే ఛాన్స్ ఉందండి? నిన్న ఆల్ ఆఫ్ ఎ సడన్ 4% వరకు క్రాక్ అయింది, సో ఈరోజు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? చూడండి, క్రూడ్ ఆయిల్ అనేది ఏ రోజుకి ఆ రోజుకి మనకి ప్రొడక్షన్ కంట్రోల్ చేయడము అంటే ప్రొడక్షన్ తగ్గించడము పెంచడము ఇటువంటి స్పెక్యులేషన్ మీద క్రూడ్ ఆయిల్ అనేది మనకి చూస్తున్నాము. నిన్న మళ్ళీ నిన్న అంటే ఒక ప్రొడక్షన్ తగ్గిస్తారు అనే ఉద్దేశంతో ఒక 3-4 రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది క్రూడ్ ఆయిల్. అయితే మళ్ళీ అటువంటి ఉద్దేశం లేదు అని చెప్పడం వల్ల ఏదంటే ఒకసారి క్రూడ్ ఆయిల్లో మనకి నిన్నటి డ్రాస్టిక్ ఫాల్ చూసాము. తర్వాత ఈరోజు కొంచెం మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొంచెం రికవర్ అయ్యింది. బట్ ఏదైనా కూడా రాను రోజుల్లో క్రూడ్ ఆయిల్ అనేది కొంచెం అంటే వొలటాలిటీ ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అయితే ఇంకోటి గమనించాలి, క్రూడ్ ఆయిల్ ఈరోజు ఇన్వెంటరీస్ ఉన్నాయి. ఈరోజు యుఎస్లో ఇన్వెంటరీస్ ఉన్నాయి. సో ఇన్వెంటరీస్ తర్వాత కూడా క్రూడ్ ఆయిల్ ఇదే విధమైన ట్రెండ్ అంటే ఇప్పుడు కొంచెం స్వల్పంగా పెరుగుంది. అయితే ఇక్కడ నుంచి మైనస్లో కానీ వెళ్తే మాత్రం ఇక్కడ కరెంట్ లెవెల్స్ నుంచి ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది. 46 ఆ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్గా దానికి రెసిస్టెన్స్ ఉంటుంది. ఓవరాల్గా రాను రోజుల్లో 48 అనేది బాగా రెసిస్టెన్స్. సపోర్ట్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో 44.50 ఆ లెవెల్, తర్వాత 42 ఆ లెవెల్స్లో సపోర్ట్ ఉంది. ఇక్కడ డొమెస్టిక్గా అయితే కానీ చూసుకుంటే ఇండియన్ బాస్కెట్లో 3,220 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం 3020 ఆ లెవెల్స్ కూడా నెక్స్ట్ డౌన్ సైడ్ ట్రెండ్లో రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ మార్కెట్ మిడ్ సెషన్ నుంచి ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారండి? పాయింట్స్ ఏమైనా లూజ్ అవుతాయా, ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది? ఒకటండి, మార్కెట్లో ఇదే కన్సాలిడేషన్లో ఉంటుందండి. అయితే అది బ్యాంక్ నిఫ్టీని బట్టి ఉంటుంది.
ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ లెవెల్లో పెరగడం స్టార్ట్ అయితే మాత్రం మార్కెట్స్ కూడా ఇంకా ఇక్కడ నుంచి పెరుగుతాయి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇదే లెవెల్లో హోర్ అయితే మాత్రం మార్కెట్స్ ఇదే లెవెల్లో కూడా ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ శేషు గారు. ఇదే పక్కన మార్కెట్ అప్డేట్స్ 1:30కి స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి టీవీ5 మనీ.